జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో జయత్రయాత్ర కొనసాగిస్తున్న నితిన్ తన రెండో సినిమా దిల్ నిర్మాతగా రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ గా పేరుందిన ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారనున్నారా? తెలంగాణలో ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పొలిటికల్ సినిమాలో ఎవరి పాత్ర ఏంటి, ఎక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు, అసలు తెర వెనక ఏం జరుగుతోంది? నిజామాబాద్ పార్లమెంట్ సీట్ హాట్ హాట్ గా మారుతోంది. గతంలో ఎమ్మెల్సీ కవిత ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు నుంచి మళ్ళీ ఆమె పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో టికెట్ కోసం బీఆర్ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. ఇక ప్రతిపక్షాల్లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉండగా కాంగ్రెస్ నుంచి ఈసారి సినీ హీరో నితిన్ ను బరిలోకి దింపాలని చూస్తున్నారు హస్తం నేతలు. నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నితిన్ ఫ్యామిలీలో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందనే సమాచారంతో బీఆర్ఎస్ బీజేపీ కూడా అలర్ట్ అయ్యాయని చెబుతున్నారు. నితిన్ మేనమామ పిసిసి కార్యదర్శి నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండడంతో నగేష్ రెడ్డి కానీ ఆయన మేనల్లుడు హీరో నితిన్ ను గాని పార్లమెంటుకు పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్. నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్ లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్ తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ తో నితిన్ భేటీ కానున్నారని, ఆ తరువాత ఈ విషయమై ఏదో ఒకటి తేలిపోనుందని చెబుతున్నారు. ఈ ప్రచారంతో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా సరైన అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి. నితిన్ పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజును బరిలో దింపాలని చూస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ. దిల్ రాజుకు రెండు పార్టీలతోనూ మంచి సంబంధాలే ఉండడంతో ఆయన ఎవరి ప్రతిపాదనకు ఓకే చెబుతారో లేక పోటీ చేయలేనంటూ సారీ చెబుతారో గాని జిల్లాలో ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ గా మారింది. నితిన్ దిల్ రాజు ఇద్దరు ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతో పాటు ఆర్థికంగా ఒకరినొకరు తట్టుకునే శక్తి కూడా ఉంటుందని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. దిల్ రాజు సినీ నిర్మాత కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర తెలంగాణలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంగ అర్థబలాల్లో నితిన్ కుటుంబాన్ని తట్టుకోవడం ఒక్క దిల్ రాజుకే సాధ్యమన్న టాక్ కూడా ఉంది. దీంతో ఆయన్ను ఎలాగైనా పోటీకి ఒప్పించాలని చూస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ. అయితే దిల్ రాజు మాత్రం ఏ ప్రతిపాదనకు ఇంతవరకు ఓకే చెప్పలేదని చెబుతున్నారు. ఒకవేళ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అధికార బీఆర్ఎస్ నుంచి ఆయన నిజామాబాద్ బరిలో నిలవడం ఖాయమని దిల్ రాజు సన్నిహితుల సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుండటంతో జిల్లాలో ఈ సీటుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.